వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. పటిష్ట భద్రత నడుమ 8 పోలీసు వాహనాల్లో తొలి రోజు 114 మంది ఖైదీలను హైదరాబాద్లోని చెర్లపల్లి, చెంచల్గూడ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జైళ్లకు తరలించారు. 15 రోజుల్లో ఖైదీల తరలింపు పూర్తి కానుంది. వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఖైదీల తరలింపు తర్వాత జైలు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అధికారులు అప్పగించనున్నారు. ఖైదీల తరలింపుపై వరంగల్ జైలు పర్యవేక్షణాధికారి ఎస్కే రాయ్తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. చారిత్రక నగరం వరంగల్ను మెడికల్ హబ్గా చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇక్కడ వరంగల్ ఎంజీఎంను వరంగల్ కేంద్ర కారాగారం ప్రాంతానికి తరలిస్తారు. ఇందులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం ఖైదీల తరలింపు నేటి నుంచి ప్రారంభమవుతుంది. మరి దీనికి సంబంధించి జైలు పర్యవేక్షణాధికారి ఎస్కే రాయ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నా. సార్ చెప్పండి సార్, ఇవాళ లిస్ట్ స్టార్ట్ అవుతుందా? ఎంతమంది ఖైదీలు ఉన్నారు సార్ ఈరోజు? 75 శిక్ష పడే మేల్ ఖైదీలకి చల్లపల్లి జైలు పంపిస్తున్నాం. ఒక 39 శిక్ష పడే ఫీమేల్ ఖైదీలకి స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్కి పంపిస్తున్నాం. ఈ టోటల్ ఈరోజు జైల్లో 954 ఖైదీలు ఉన్నారు. దాదాపు సుమారుగా 612 శిక్ష పడే ముద్దాయిలు ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫీమేల్. మిగతా అండర్ ట్రయల్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ మేము కన్విట్ ఖైదీలకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. అట్ ద సేమ్ టైం మేము కోర్టు కూడా ప్రాసెస్ తీసుకుని పర్మిషన్ తీసుకుని అండర్ ట్రయల్ ఖైదీలు కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్ అంటే ఫీమేల్ జైల్లో ఫీమేల్ ఖైదీలకి శిక్ష పడే, చెర్లపల్లి జైల్లో సుమారుగా 230 to 300 మెంబర్ ఖైదీకి, 100 మంది ఖైదీలకి చెంచల్గూడ జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మిగతా మిగిలిపోయి ఖైదీలు ఒక 150 ఖైదీలు ఖమ్మం జైలు, దానిలో 20 మంది అండర్ ట్రయల్ ఉంటారు, 130 మంది అండర్ ట్రయల్ ఉంటారు. మహబాద్ జైలు అండర్ ట్రయల్ ఉంటారు, ఇంకా నిజామాబాద్ జైలు, ఇంకా డిస్ట్రిక్ట్ జైలు ఆదిలాబాద్లు మిగతా ఖైదీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మొత్తం ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియ తరలింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది? సుమారుగా 15 రోజుల లోపల చేద్దామని టార్గెట్ ఉంది. మహిళా ఖైదీలు ఎంతమంది ఉన్నారు సార్? మహిళా ఖైదీల్లో 39 శిక్ష పడే ఉన్నారు, 20 మంది అండర్ ట్రయల్ ఉన్నారు, 4 పీడి యాక్టర్లు ఉన్నారు. జైలు సిబ్బంది సార్, జైలు సిబ్బంది స్టాఫ్ దానికి సంబంధించి దాదాపు ఈ జైల్లో 215 మెంబర్స్ స్టాఫ్స్ ఉన్నారు. ఆ స్టాఫ్ ది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంతా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూర్చొని ఎవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి డిసైడ్ చేస్తుంది, ఎంతమంది ఇక్కడ ఉంచాలి అది డిసైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా జైల్ని మామూలు తరలించాలని, అక్కడే కొత్తగా జైల్ని నిర్మించాలని చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం అంటే ఈ జైలుకి సీఎం గారు ఒక చెర్లపల్లి జైలు కన్నా బ్రహ్మాండం జైలు కడదామని మాట ఇచ్చారు. ఆ ప్రాసెస్లోనే 2-3 సైట్స్ ఐడెంటిఫై అయినాయి. సో ఈరోజు ఫోర్త్ బెటాలియన్లు 4th బెటాలియన్లో కూడా సైట్ చూస్తున్నారు. ఒక 120 to 120 ఏకర్స్లో ఒక మంచి జైలు తొందరగానే కడదామని ప్లాన్ ఉంది. ధన్యవాదాలు. మరి కాసేపట్లో ఈ జైలు సంబంధించిన ఖైదీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జైల శాఖ డీజీ రాజీవ్ త్రివేది వచ్చి ఈ ఖైదీల తరలింపు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. పటిష్ట భద్రత నడుమ ఖైదీలను తరలిస్తారు. ఓవర్ టు స్టూడియో.